अल्लूरी जिल्ला पाडेरिलो एओबी सरिहद्दुलो माओयिस्ट भारी डंप स्वाधीनं चेसुकुन्नट्टु एसपी सतीष कुमार मीडियाकु तेलिपारु। स्थानिक जिल्ला एसपी कार्यालयंलो आयन मीडिया मुंदु माओयिस्ट डंपनु प्रदर्शिंची मीडियातो मात्लाडुतू आंध्र ओरिस्सा सरिहद्दु प्रांतंलो माओयिस्ट पेलुडु पदार्थालु भारी डंपनु मुंदस्तु समाचारंतो कुंबिंग पार्टी वाटिनि स्वाधीनं चेसुकुंदन्नारु। इप्पटिके माओयिस्ट पार्टीलु बलहीन पडुतुन्नायनि కోరుకొండ పెదబైలు దళానికి చెందిన డాంపును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। మావోయిస్టుల పార్టీల కదలికలు ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని గిరిజనులు మావోయిస్టుల ఉచ్చులో పడొద్దని సూచించారు। ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తుసిన్ సిన్హా, ఎస్పీ ఎక్స్ డిఎస్పీ వెంకటరావు, 234 బెటాలియన్ ఏఎస్ మురుగన్, 198 బెటాలియన్ డిఎస్ ఉదయ్, జి మాడుగుల సిఐ సత్యనారాయణ, పాడేరు సిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। సో మనకి 6th రోజు 6/9/2022 ఇన్ఫర్మేషన్ మేరకు మన కూంబింగ్ పార్టీస్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ తో పాటు సిఆర్పిఎఫ్ 198 అండ్ 234 అందరూ కలిపి జాయింట్ ఆపరేషన్ గా మనం పెదబైలు లిమిట్స్ లో బొంగరం దగ్గర జకం దగ్గర మన ఒక డంప్ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది। దాని మేరకు మనకి బీడీ టీమ్ తో పాటు వెళ్లి ఆ డంప్ ని మనం తీయడం జరిగింది। मन की वच्चिन इन्फर्मेशन मेरे को ई डंप अनेदी गतंलो पेद्द कैडर मूवमेंट उन्नप्पुडु पोलीस की दोरककुंडा उंडडानिकि कोसरं ई डंप चेसिनट्टु मनकि इन्पुट। ई डंप लो मेन गा मुख्यंगा एंदंटे मैन पैक्स दोरकडं जरिगिंदि। ई मैन पैक्स अनेदी कूडा बीएओ एफईएनजी अनि चेप्पि चैनीस् कंपनी बेफोंग अनि चेप्पि चैनीस् कंपनी मैन पैक्स दोरिकिंदि। अदे विधंगा स्कैनर कूडा मनकि ओकटि दोरकडं जरिगिंदि। అది కాకుండా కార్డెక్స్ వైర్స్, తర్వాత ఎలక్ట్రికల్ డెటనేటర్స్, నాన్ ఎలక్ట్రికల్ డెటనేటర్స్, సేఫ్టీ ఫ్యూజ్, వాళ్ళ తర్వాత ఈ బ్లోయర్ ఉంటాయి వెల్డింగ్ చేయడానికి, కట్ చేయడానికి, ఇదన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది। అదన్నీ కూడా మనకు డిస్ప్లే పెట్టడం జరిగింది, మీరు తీసుకోవచ్చు। అంటే రీసెంట్గా మనం అందరూ మిలీషియా సరెండర్ అయినప్పుడు, ఏసీఎం క్యాడర్ అందరూ సరెండర్ అయినప్పుడు రీసెంట్గా మనం 39 lakhs వర్త్ డంప్ని కూడా మనం తీయడం జరిగింది। అది దొరికిన మనకు ఒక 20-25 డేస్ టు 1 మంత్ లోపలికే మన ఇంకొక డంప్ కూడా దొరకడం జరుగుతుంది। సో ఇదే విధంగా ఇంకా మనకి ఏదైనా డంప్ ఉందనేది కూడా మనం వెరిఫై చేసుకుంటున్నాము। అంతే మాత్రమే ఏరియా కమిటీకి సంబంధించిన పెద్దబైలు కోరుకొండ ఏరియా కమిటీకి సంబంధించిన డంప్ వస్తుంది। ఇట్లా ఇంపార్టెంట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, మనకి ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ అంటారు ఐఈడి, ఐఈడి బేస్ చేయడానికి ఇది అన్ని బేసిక్ సబ్స్టెన్సెస్. ఈజీగా మనము పార్టీస్ వెళ్ళినప్పుడు పేల్చడానికి ఇదన్నీ జస్ట్ చాలా ఈజీ అన్నమాట। అదేవిధంగా మ్యాన్ ప్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, 6 మ్యాన్ ప్యాక్లు అనేది అదొక పెద్ద, అంటే పర్సనల్గా నా ఈ ఫీల్ ఉన్నాను కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. మ్యాన్ ప్యాక్ అనేది చాలా చాలా నెససరీ వాళ్ళకి యాక్చువల్లీ। సో లేకపోతే కాంటాక్ట్ అనేది కూడా ఇబ్బంది, ఎందుకంటే ఈ మ్యాన్ ప్యాక్స్ మీకు లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉందంటే 10-12 kilometers వరకు కూడా ఈజీగా వెళ్తాయి యాక్చువల్లీ। అంటే మీరు కిందకి ఉన్నారంటే మేబీ 2-3 kilometers పైన వెళ్ళదు, లైన్ ఆఫ్ సైట్ బాగుందంటే ఈవెన్, అంటే మనకు తెలిసిన ప్రకారం 15-20 అంటున్నారు, అంత దూరం లేకపోతే కూడా మినిమం 15 అనేది లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉన్నప్పుడు 15 kilometers వరకు లాగుతాయి అది। ఇది లేదు, క్యాష్ ఏమీ దొరకట్లేదు, క్యాష్ ఏమీ లేదు। అవును, మనకి ఇన్ఫర్మేషన్ మేరకు మనకి చేస్తాం, తెలియట్లేదు రూపాయల కాస్ట్లు ఏం దేనికి వాడతారో నాకు ఐడియా లేదు, కలెక్షన్స్ ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నాము సార్, కనుక్కుంటాము సార్, లేదు అదే అది ఎందుకని చెప్పి మనకు ఐడియా లేదు, అది సార్ కనుక్కుంటాం। బుక్స్ కూడా వాళ్ళు మామూలుగా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి ఒక మీటింగ్, స్పెషల్ జోనల్ కమిటీ మీటింగ్, డిసిఎం మీటింగ్, ఏసీఎం మీటింగ్, ఆ మీటింగ్స్లో ఏమి చేస్తారో అన్నీ కూడా రాసుకోవడం అనేది కూడా ఆ బుక్స్లో ఉన్నాయి, దాదాపు 45 బుక్స్లు। ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన క్యాడర్కి వీళ్ళు ఆ నాలెడ్జ్ని పాస్ ఆన్ చేయాలంటే ఈ బుక్స్ అనేది ఉండాలన్నమాట। సో దానికోసం అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది ఈ డంప్స్ మనకి